గత కొద్ది రోజులుగా కూడా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ మనం గమనిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి మొన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ బడ్జెట్లో ఏదైతే కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి ప్రస్తావన లేకపోవటం, విభజన చట్టంలో చెప్పిన అంశాల గురించి కూడా ఎక్కడ ప్రస్తావించకపోవటం, ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు ఎన్నికల సమయంలో కానివ్వండి, అలాగే రాష్ట్రం విభజించేటప్పుడు రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టిన అంశాలు కానివ్వండి, అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు పార్లమెంటు సాక్షిగా చెప్పిన హామీలు కానీ ఏ ఒక్కటి కూడా మొన్న బడ్జెట్లో ప్రస్తావించకపోవటం చాలా శోచనీయం, దురదృష్టకరం. మిత్రపక్షంగా ఉన్న పార్టీ ఎంపీలు లోక్సభలో కానీ రాజ్యసభలోకి ఒక వెల్లోకి వెళ్ళి గొడవ చేసే స్థాయికి వెళ్ళారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ అంశం మీద ఎంత సీరియస్గా ఉన్నామనేది. పొత్తు అనేది ఈరోజు మాకు ఇంపార్టెంట్ కాదు, పొత్తు కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు ఇంపార్టెంట్, రాష్ట్ర సంక్షేమం ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రయోజనాలు కాంప్రమైజ్ అయ్యే విధంగా ఉంటే ఆ పొత్తులు మాకు అవసరం లేదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలకు ఎవరైతే సహకరిస్తారో వాళ్ళతో మాకు అవసరం తప్ప పొత్తుల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టే ప్రసక్తే లేదు తెలుగుదేశం. ముఖ్యంగా ఒక మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంటే దీని మీద వాళ్ళు స్పందించకపోవటం చాలా శోచనీయం. ఇది ఏ స్థాయికైనా వెళ్తాం, ఎక్కడ కూడా రాజీ పడం, రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరం వస్తే బీజేపీని ఎదిరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎప్పటికైనా సరే మోడీ గారు, అమిత్ షా గారు ఈ వ్యవహారంపైన దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్కి జరిగిన నష్టాన్ని వెంటనే పూరించాలని చెప్పిని కూడా కోరుకుంటూ, మరి ఢిల్లీలో పార్లమెంట్ సభ్యులు చేస్తున్న పోరాటం, వాళ్ళ యొక్క ఉద్యమం మనస్ఫూర్తిగా మన రాష్ట్ర ప్రజలందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు, వాళ్ళకి అభినందన తెలియజేస్తూ ఉన్నారు. అటువంటి పోరాటం భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఏదైతే మనకి విభజన చట్టంలో చెప్పారో, ప్రధానమంత్రి గారు హామీలు ఇచ్చారో, అవన్నీ కూడా 100% అమలు చేసేదాకా ఇందాక మనం అనుకున్న అన్ని అంశాల్లో, రైల్వే జోన్ కావచ్చు, లేకపోతే పోలవరం కావచ్చు, రాజధాని కావచ్చు, డెఫిసిట్ బడ్జెట్ కావచ్చు, స్టీల్ ప్లాంట్ కావచ్చు, పోర్టు కావచ్చు, ఇలా అన్ని అంశాల్లో 100% న్యాయం జరిగేదాకా తెలుగుదేశం పార్టీ పోరాటం కొనసాగిస్తుందని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు గాజువాకలో కూడా బంద్ కాలిస్తే ఎమ్మెల్యే గారు కూడా స్వయంగా పాల్గొన్నారు, బంద్ 100% విజయవంతమైంది. నేను మీడియా ద్వారా అన్ని సంస్థలని అలాగే అన్ని పార్టీలని అందరి వ్యక్తులని కూడా కోరుతా ఉన్నాం, మన రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలు పక్కన పెట్టి అందరం కలిసి ఈ ప్రయోజనాలు సాధించుకునే విధంగా మనందరం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. దీనికి అందరూ కూడా సహకరించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం.